Sivabhi News ki swagatham, na peru Monica. Bulletin munduga headlines chuda. రాజులతో మమేకమై సమస్యలు పరిష్కరించాలి. సైదాపురం పోలీస్ స్టేషన్ విధులకు హాజరైన ఎస్ఐ శివశంకర్రావు సిబ్బందికి స్వాగతం పలికిన డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, సిఐ రామకృష్ణ రెడ్డి. సచివాలయ కార్యదర్శుల పరీక్షకు సిద్ధం కండి, మీడియాకు వివరాలు వెల్లడించిన కమిషనర్ ఓబలేష్. కార్యదర్శులపై దాడులు తగ్గవు, సైదాపురంలో నిరసన ర్యాలీ నిర్వహించిన సచివాలయ కార్యదర్శులు వీఆర్ఓలు. ముస్లిం హక్కుల సాధనకు కృషి, గూడూరు ప్రెస్ క్లబ్ లో రాపూరు మండల మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కమిటీని ప్రకటించిన రాష్ట్ర నాయకులు. కరోనా నివారణలో ప్రజలతో పోలీసులు మమేకమవుతుండటంతో పలు సందర్భాల్లో వైరస్ బారిన పడక తప్పడం లేదని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో విధులకు హాజరైన ఎస్ఐ శివశంకర్రావు సిబ్బందికి ఆయనతో పాటు సిఐ రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. సైదాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివశంకర్రావు పలువురు సిబ్బంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విధులకు హాజరైన వారికి డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పెరటి తోటను పరిశీలించారు. ఎస్ఐ శివశంకర్రావుతో డిఎస్పీ మాట్లాడారు. అనంతరం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా సమయంలో విధులు నిర్వర్తించే పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు వారిరువురు స్వాగతం పలికామన్నారు. ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకుని సమస్యలు పరిష్కరించాలని ఆయన వివరించారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఈ పబ్లిక్తో ఉన్న సంబంధాల వల్ల, డ్యూటీ డ్యూటీల వల్ల అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నా కూడా ఎస్ఐకి 11 మంది సిబ్బందికి సైదాపురంలో రావడం జరిగింది. దేవుని దయ వల్ల అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని నెగిటివ్ తీసుకొని 7 డేస్ దాదాపు 15 డేస్ క్వారంటైన్లో ఉండి కోవిడ్ ఫ్రీ బాధితులుగా వస్తున్నారు. అందుకని ఈరోజు ఇక్కడ వారికి అందరికీ కూడా ఘన స్వాగతం చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి కూడా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మెందుకందరికి కూడా వీళ్ళు కరోనా బాధితులు కావున ఈ ఎస్ఎంఎస్ ఏదైతే ఉందో శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జరిగే రోజులలో కూడా విధులు నిర్వర్తించాల్సిందిగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ గారు పదే పదే చెప్తున్నారు, ప్రతిరోజు ఈ సెట్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని అందరూ కూడా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ను చూసే తప్పక పాటించి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలో భాగంగా 2 దశలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని, గూడూరులో ఈ నెల 21వ తేదీన 7570 మంది పరీక్షకు హాజరవుతున్నారని పురపాలక కమిషనర్ ఓబలేష్ తెలిపారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు ముందు చేరుకుని నంబర్లు చూసుకోవాలని ఆయన వివరించారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా గ్రామవారి వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఈ కార్యదర్శుల నియామకం కోసం 2వ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నెల 15వ తారీఖున హాల్ టికెట్లు కూడా విడుదల చేయబోతున్నారు. ఈ 2వ దశ ఎగ్జామ్స్ ఈ సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు జరగనున్నవి. ఈ నెల్లూరు జిల్లా మొత్తంలో 54,129 మంది అభ్యర్థులు అంటే పోస్టులకు గాను ఎగ్జామ్స్ జరగనున్నాయి. అదేవిధంగా గూడూరు మరియు గూడూరు పట్టణం మరియు గూడూరు రూరల్ మండలాల్లో చూసుకున్నట్లయితే సుమారు 7570 మంది పోస్టులకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అంటే మొత్తంగా 2వ దశలో నెల్లూరు జిల్లాలో 54129 పోస్టులు, గూడూరు రూరల్ మరియు అర్బన్ ఈ డివిజన్ ప్రాంతాల్లో 7570 పోస్టులకి ఎగ్జామ్స్ జరగనున్నవి. కాబట్టి వేలాది మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ రానున్నారు. ముఖ్యంగా గూడూరు పట్టణంలో సెప్టెంబర్ 20వ తారీఖున 7570 మంది అభ్యర్థులు ఎగ్జామ్ను రాయబోతూ ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూసుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సెప్టెంబర్ 20వ తారీఖున జరిగేటువంటి గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల
ఎగ్జామినేషన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము మొదలు పెడుతున్నాం. మొత్తం 16 సెంటర్స్ లో గూడూరు పట్టణ పరిసర ప్రాంతంలోని 16 సెంటర్లో ఈ ఎగ్జామ్ జరగనుంది. 20వ తారీఖున ఉదయం 4297 మంది, అదేవిధంగా 20వ తారీఖున మధ్యాహ్నం 3273 మంది ఈ ఎగ్జామ్కి హాజరు కానున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైనవి. అదేవిధంగా 16 సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ, డిఆర్డబ్ల్యూ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, అదేవిధంగా లిటిల్ ఏంజల్ స్కూలు, నారాయణ జూనియర్ కాలేజీ, అదేవిధంగా ఎస్వీ ఆర్ట్స్, నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు, ఎస్కేఆర్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, ప్రాస్పరస్ ఇంగ్లీష్ మీడియం, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం సనత్ నగర్, సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ, స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీ, జెడ్పి బాయ్స్ హై స్కూలు, జెడ్పి గర్ల్స్ హై స్కూలు మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఈ 16 సెంటర్స్లో మనకి సెప్టెంబర్ 20వ తారీఖున జరగనున్నది. కాబట్టి అభ్యర్థులు 15వ తారీఖున హాల్ టికెట్లు వచ్చిన వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వీలైతే మీ సెంటర్స్ను కూడా వచ్చి చూసుకొని వెళ్ళినట్లయితే మీరు ఎగ్జామ్ రోజున ఇబ్బంది పడకుండా ఉంటారు. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లకి ఈ రోజు నుంచే గూడూరు మున్సిపాలిటీ, అదేవిధంగా గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అదేవిధంగా ఎంఈఓ వీరు ముగ్గురు జాయింట్ కమిటీలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము విధులు నిర్వహిస్తామని, అనవసరంగా తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని సచివాలయ కార్యదర్శి అవినాష్ తెలిపారు. సైదాపురంలోని మండల కార్యాలయం నుండి బస్ స్టాండ్ వరకు కార్యదర్శులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇటీవల కర్నూలు జిల్లాలో కార్యదర్శిపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడ్డారనే ఉద్దేశంతో సైదాపురంలో సచివాలయ కార్యదర్శులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక మండల కార్యాలయం నుండి బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి అవినాష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కార్యదర్శిపై దాడులు తగవన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తే తమపై దాడులు ఎలా చేస్తారని, మరలా ఇలాంటివి పునరావృతమైతే ఆందోళన చేపడతామని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. నిశ్చయించిన మీద భౌతిక దాడి చేసి అసభ్య పద్యాలతో దూషించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేయడానికి మేము వచ్చామండి. కాకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గౌరవనీయ పెద్దలకు మా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మేము కష్టపడి పనిచేస్తున్నాం, మాకు భద్రత కల్పించండి. ఇలాంటి చర్యలు ఇంకా భవిష్యత్తులో పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా సచివాలయం సంబంధించిన ఉద్యోగస్తుల మీద పెట్టాలని, అదేవిధంగా ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరండి, అందరూ యంగ్స్టర్స్, ఆల్మోస్ట్ 130,000 మంది ఉద్యోగస్తులు అందరూ యంగ్స్టర్స్, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళే. సో కాబట్టి ఈ నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే, కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సంఘటన, ఒక సచివాలయ ఉద్యోగపై ఉన్న వాళ్ళ మీద జరిగిన దాడిని ఖండిస్తూ మేము వాళ్ళకి మద్దతుగా నిలవడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరినైనా సరే పథకాలకు వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలు ఏవి చూడకుండా నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేయమని చెప్పి మాకు ఒక ఉత్తర్వులు ఉన్నాయి. మేము అవైతే ఉన్నాయో మా యొక్క కొంచెం పరిమితులు ఉంటాయి. ప్రతి పథకానికి సంబంధించి అర్హతలు అనర్హతలు ఉంటాయి. మా కొంచెం పరిమితులను బట్టి మేము పనిచేయగలుగుతాం. పరిమితులు మించి మేము పని చేయలేము గవర్నమెంట్ ఉత్తర్వుల ద్వారా. కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు, నాయకులు మరియు ప్రజా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకొని మా యొక్క పరిమితులను మీరు గుర్తుపెట్టుకొని మాకు సహకరిస్తారని కోరుతూ కార్యక్రమంలో విఆర్ఓలు మునిబాబు, రమణయ్య, శ్రీహరి, తిరుపతమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ముస్లింల హక్కుల సాధన కోసం ఆర్గనైజేషన్ కృషి చేస్తోందని ఏపీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫూఫ్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాపూరు మండల కమిటీని వారు ప్రకటించారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లోని ఏపీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాపూర్ మండలానికి కమిటీని ఎంపిక చేసి ప్రకటించారు. అనంతరం నూతన కమిటీ ప్రతినిధులు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫూఫ్ మాట్లాడుతూ అన్ని పట్టణాలు, మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ముస్లిం హక్కుల సాధనకు కమిటీ పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. దీని వ్యవస్థాపకులు తన్వీర్ అహ్మద్. ఈ తన్వీర్ అహ్మద్ తన ఆలోచన పరంగా ముస్లింలకే కాకుండా మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మేము సహాయపడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్థాపించారు.
అది దినదినాభివృద్ధి చెందుతూ ఇంతింతై ఒడ్డుంతై అన్న చందాన రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి టైంలో మా వంతు ఏపీఎండబ్ల్యూ వంతు సహాయ సహకారాలను అందిస్తూ అదేవిధంగా ముస్లింలకే కాకుండా అన్ని బలుగు బలహీన వర్గాలన్నిటికీ మేము ఉపయోగపడాలనే విధంగా ఈ ఏపీఎండబ్ల్యూని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాపూరు నుంచి నియామకమైన ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం ఒక సమాజానికే కాకుండా సమాజం మొత్తానికి వీళ్ళు దోహదపడాలని చెప్పని ప్రతి ఒక్కరికి వీళ్ళు సహాయపడాలని చెప్పని ఏపీఎండబ్ల్యూ తరఫున విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఏపీఎండబ్ల్యూని ఇంకా ముందుకి అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు నియామక పత్రాలని ఈ రాపూర్ టీముకి అందిస్తున్నాం. వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఏపీఎండబ్ల్యూలో జిల్లా వ్యాప్తంగా మొత్తము ఒక కమిటీల నియామకం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాపూరు మండల అలాగే రాపూరు పట్టణ యువతని అలాగే మెయిన్ బాడీలో యువకుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ స్పెషల్ ఆర్గనైజేషన్ తరఫున పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రౌఫుద్దీన్, మీడియా సెల్ కన్వీనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమాలుల్లా, అలాగే మిత్రుడు జిల్లా యువత అధ్యక్షుడు ఏపీఎండబ్ల్యూ హంషిద్ అలీ మరియు సోదరులు మిత్రులు ప్రతినిధుల మారుమూల మండలమైన రాపూర్ నుంచి ఒక టీం ఏపీఎండబ్ల్యూకి తయారైంది. చాలా యువకులు ఉత్సాహవంతులు ఈ ఏపీఎండబ్ల్యూ కార్యక్రమాలని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఏపీఎండబ్ల్యూఓ అనేది ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడింది. ఈ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్గా ఆయా సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తున్నాం. ఇదివరకే చాలా పోరాటాలు కూడా చేశాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మగ్దూ మొహిద్దీన్, రాష్ట్ర మీడియా ప్రధాన కార్యదర్శి జమాలుల్లా, నాయకులు కాళేశా బాబు, హంషీద్ జాహీద్, మౌలాలి, యజ్ఞాని తదితరులు పాల్గొన్నారు. వివక్ష చూపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు పేర్కొన్నారు. మణుబూలులోని రెవెన్యూ కార్యాలయంలో తనను కలిసిన వెంకనపాలెం గ్రామానికి చెందిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మణుబూలులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజును వెంకనపాలెం గ్రామానికి చెందిన పలువురు బాధితులు కలిశారు. గ్రామంలో ఇంటి స్థలాల విషయంలో ఓ వర్గం వారు తమను వివక్షతకు గురి చేస్తున్నారని, బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని ఆయన వివరించారు. ఇంకా బాధితులు మాట్లాడారు. ఈ ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చి గ్రామంలో అందరితో చర్చించి వాళ్ళకి చెప్పడం జరిగిందని, తిరిగా మళ్ళీ నిన్నటి దినాన కొందరు వచ్చేసి కొందరు భయప్రాంతం చేసి అక్కడ ప్రభుత్వ స్థలాల కోసం కేటాయించబడిన స్థలంలో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం చట్టం ఉందండి, చట్టాల ప్రకారం మనం నడుచుకోవాలి. ఎవరు కూడా ఇలాగా దౌర్జన్యం చేయడమో బెదిరించడమో చేయొద్దు. కనుక మీకు ఇంతకుముందే ఉన్నతాధికారులు అందరూ తెలియజేశారు. అగైన్ నిన్నటి దినాన మీరు కొంతమందిని భయప్రాంతం చేసి వారి విధంగా మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కలిసి ఉండాలి. ఈ విధమైన చేసిన చట్టానికి విరుద్ధంగా పనిచేసినట్లయితే మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. పాలెం గ్రామంలో గద్దెని వాళ్ళు ఉంటాను. ఈ సైట్లు విషయం అయ్యి ఎంఆర్ఓ గారు వచ్చి సైట్లు పెడతారని మనం చెప్పేసేస్తే వాళ్ళు రాత్రి ఏదో ఏదో చేసేసుకొని మా 10 మందిని అద్దె పెట్టిండే వాళ్ళని రోజు వచ్చి నిర్బంధం చేసి మాకు మీరు మీరు సంతకాలు పెట్టేస్తే వాళ్ళు రాదు ఈ సైట్లోకి, మీరు సంతకాలు పెట్టాలని నిర్బంధం చేస్తున్నారు. ఈ వాలంటీర్లు ఇద్దరిని మమ్మల్ని అందరినీ మేమేమంటే మేము సంతకాలు పెట్టము, మేము కుదరతామని చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. రోజుకు ఒకరిని ఇద్దరిని ఆ విధంగా రోజు కోర్టులో నిలిచేది, ఆ కోర్టుల్లో పిలిచేది మీరు నేరాలు పెట్టాలా, నేరాలు పెట్టి మాలో కూర్చేసింది. ఎంఆర్ఓ సార్ని కలిస్తే సార్ మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము, మీరు ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత మేము వస్తాము, మేము చూస్తాము అని అన్నాను. మంలో స్వర్ణకుమారి, సుబ్బయ్య, సునీల్, శ్యామల, గౌరమ్మ, వాలంటీర్లు వెంకటరమణయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భవతులకు అన్ని పథకాలు అమలయ్యేందుకు చర్యలు తీసుకున్నామని ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మ తెలిపారు. చిల్లకూరులోని వడ్డీపాలెం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన జూమ్ వేసి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
చిల్లకూరులోని వడ్డీపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఓడూరు, రెడ్డపల్లి, ముచ్చలపాడు ప్రాంతాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు అంగన్వాడీలకు జూమ్ వీసీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ, ఈ జూమ్ వీసీ కార్యక్రమం ద్వారా ఎంఎస్కేలు అంగన్వాడీల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భవతులకు అన్ని పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. శనివారం జాయింట్ కలెక్టర్ గారు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వీసీలో ఫోన్ వీసీ నందు ఎంఎస్కేలకి, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓలకి, జిల్లా మొత్తము అందరికీ జూమ్ వీసీ నిర్వహించడం అయింది. ఆ జూమ్ వీసీలో భాగంగా ఎంఎస్కేలకు నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ తెలియపరచడమైంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలపై బాధ్యతలు, హెల్పర్స్ బాధ్యతలు, సూపర్వైజర్ బాధ్యతలు, సిడిపిఓ గారి బాధ్యతలు అన్నీ తెలపడమైంది. వాటిలో భాగంగానే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు, ఎంఎస్కేలకు ఇద్దరికి కలిపి అవగాహన మీటింగు ఏర్పరచడమైంది. ఈ అవగాహనలో టీచారు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమము రేపటి నుంచి మొదలవుతుంది. ఈరోజు సీఎం గారు లంచింగ్ చేస్తున్నారు. సీఎం గారు లంచింగ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని వాడవాడల గ్రామ గ్రామాలలో అన్నింటికి సంపూర్ణ వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కింద ఇచ్చే సరుకులన్నీ పంపిణీలు జరుగుతున్నాయి. ఆ పంపిణీలకు గాను అక్కడ నిర్వహించవలసిన కార్యక్రమాలన్నిటికీ ఎంఎస్కేలు కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు జమృద్, జయమ్మ, గౌరీ, వెంకటలక్ష్మి, శాంతి, స్వర్ణ, అంగన్వాడీ కార్యకర్తలు పెంచలమ్మ, కానకమ్మ, లీలమ్మ తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తి రోడ్డు ప్రమాదాలకు నెలవై ఉందని ఇన్సాఫ్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు జమాలుల్లా వివరించారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబులేష్ కు ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబులేష్ కు పలు సమస్యలపై ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు జమాలుల్లా మాట్లాడుతూ, పెద్ద మసీదు ఎదురుగా రోడ్డు మీద రోడ్డును అసంపూర్తిగా వేసి వదిలేశారన్నారు. దీంతో వాహన చోదకులు, పాదచారులు అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే కుక్కల బిడద లేకుండా చూడాలని కోరారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 5 లక్షలతో రోడ్డు మీదే మళ్ళీ రోడ్డు వేశారు. కానీ ఆ రోడ్డుకి, కింద ఉండే రోడ్డుకి అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేయడంలో, నిర్మించడంలో వాళ్ళు కాంట్రాక్టర్లు కానీ, లేకపోతే అధికారులైనా కానీ, లేకపోతే పాలకులైనా కానీ వీరు కొద్దిగా అశ్రద్ధ చూపారు. దానివల్ల ఏంటంటే, మసీద్ దగ్గర వర్షం వస్తే ఒక చిన్న గుంటలాగా, బావిలాగా తయారైపోతుంది. వాహన చోదకులు అలాగే పాదచారులు వెళ్ళేటప్పుడు ఆ గుంటలో పడ్డం, గాయాలు పాలడం, బైక్లో వెళ్తున్నా కానీ ఒక 10 కుక్కలు తరుముకుంటున్నాయి. ఆ బైక్లో వెళ్ళే వ్యక్తి గాబరా పడిపోయి ఏదో ఒక వాహనాన్ని గుద్దేయడం, లేకపోతే ఎక్కడైనా పడిపోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కుక్కల్ని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మున్సిపాలిటీ బాధ్యత కూడా. అది కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు జరగక, లేకపోతే ఎందుకో ఇంకా రేట్లు వస్తాయనో అంటూ ఆ ఖాళీ స్థలాల యజమానులు వదిలేస్తున్నారు. ఆ వదిలేసిన క్రమంలో అక్కడ చెట్టు పుట్ట పెరిగి విషసర్పాలు సంచరిస్తున్నాయి. ఈ విషసర్పాలు సంచరించడం వల్ల పాదచారులు వెళ్ళి కాటేసే అవకాశం ఉంది. ఆ విషసర్పాలు ఇళ్లలో కూడా దూరుతున్నాయి. 2 రోజుల క్రితం పెద్ద మసీదు వీధిలో ఒక 40 ఎకరాల స్థలంలో చెట్టు పుట్ట ఉంటే వాటిని తొలగించే క్రమంలో 2 పెద్ద నాగుపాములు బయటకు వచ్చాయి. ఒకటేమో చంపేశారు, ఒకటి ఇళ్లలో దూరిపోయింది. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అది ఎక్కడొచ్చి ఎప్పుడు వచ్చి కాటేస్తుందని చెప్పి పళ్ళు చేసుకుని వచ్చే టైంలో ఆడ రోడ్డు పగిలిన వాళ్ళు ఏంటంటే చాలా దెబ్బలు తగ్గటం, కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం ఇలాగ చాలా జరుగుతున్నాయి. ఇది మేము కమిషనర్ గౌరవనీయ కమిషనర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వెంటనే దాని గురించి చర్చలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గూడూరు టౌన్లో కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మొన్న చూసి ఒక 4 రోజుల క్రితం చిన్న బాబు, ఒక 8 సంవత్సరాల బాబుకి కరవటం జరిగింది. అది విషం అయ్యి నెల్లూరు తీసుకుని పోవడం కూడా జరిగింది. అది దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడే కార్యక్రమంలో నాయకులు ఉమర్, నయీం, చానాబాష, కబీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎంపీడీఓ వాణి పేర్కొన్నారు. సైదాపురంలోని సొసైటీ వద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆమెతో పాటు తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సైదాపురంలోని సొసైటీ వద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సోమవారం ఎంపీడీఓ వాణి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు కలిసి ప్రారంభించారు. గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వాణి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. గర్భవతులు బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని మండల స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో కూడాను ఈ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద గర్భవతులకి, బాలింతలకి మరియు 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు వయసుల పిల్లలకి, మరి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలోపు గల పిల్లలకి సంపూర్ణ పోషకాహారాన్ని అందించడం దానికి సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళకందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈ సంపూర్ణ పోషకాహారం కింద ప్రభుత్వము బలవర్ధకమైనటువంటి ఆహారం అందించడంలో భాగంగా అందరికీ గుడ్లు, పాలు మరియు వేరుశనగ పప్పుతో చేసిన చిక్కీలు, బెల్లము మరియు గోధుమ పిండి, పెద్ద పిండి, రాగి పిండి మరి అటుకులతో కూడా రకరకాల వంటకాలు తయారు చేసుకొని ఇందుకు సంబంధించినటువంటి పూర్తి పోషకాహారము వాళ్ళకి అందే విధంగా కూడా తమ చర్య చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కార్యకర్తల ద్వారా ఇవి ఎలా చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పద్ధతులు చేసుకుంటే రుచిగా ఉంటాయనే విషయంలో కూడా వాళ్ళందరికీ కూడా తెలియచెప్పడం జరిగింది. ఈరోజు గర్భవతులకి మరి బాలింతలకి సంబంధించినటువంటి పరీక్షలు గురించి ఇందుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పూర్తి అవగాహన కలిగి ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి సంపూర్ణ పోషకాహార కార్యక్రమం కింద రాబోయే రోజుల్లో మరి అందరూ కూడా గర్భవతులు, బాలింతలు ఎటువంటి పోషకాహార లోపం లేకుండా, రక్తహీనత లేకుండా పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైనటువంటి శిశువులకి జన్మలవ్వడమే కాకుండా మనకి కార్యక్రమంలో ఏవో హైమావతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులోని వడ్డీపాలెం అంగన్వాడీ కేంద్రానికి దాతలు అక్కరాజు, కృష్ణమూర్తి, ప్రమీల కుటుంబ సభ్యులు తమ వంతు చేతగా ఆకు వాటర్ కూలర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మకు అందజేశారు. అనంతరం దాతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెంచలమ్మ, కానుకమ్మ, లీలమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రమునకు మా కుటుంబ సభ్యులు అందరు కలిసి, అక్కరాజు, కృష్ణమూర్తి, ప్రమీల, మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వస్తువును, వాటర్ ఫిల్టర్ని బహుకరిస్తున్నాను. అంగన్వాడీ కేంద్రమునకు అక్కరాజు కృష్ణమూర్తి గారు, వారి ధర్మపత్ని ప్రమీల గారు, వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, కుమారులు కలిసి మాకు ఈ వడ్డీపాలెం అంగన్వాడీ కేంద్రమునకు మంచినీటి వసతి కల్పించి దానికి ఫిల్టరు బహుకరించడమైంది. మాకు మేము వారికి అనేక విధాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మంచినీళ్ళకి ప్రాబ్లం లేకుండా మాకు ఈ సహాయం చేసినందులకు కృష్ణమూర్తి గారికి మరీ మరీ ధన్యవాదాలు. కుడితిపల్లి గ్రామ భూములకు పట్టాలు ఇవ్వాలని వైకాపా రాష్ట్ర విభాగం నాయకులు ఆవుల తులసి యాదవ్ కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నాయకులు తహసీల్దార్ నాగరాజును కలిసి సమస్యను వివరించారు. భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో సూచించినా నేటికీ ఇవ్వకపోవడంతో రుణాలు రావడం లేదని, న్యాయం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, పిచ్చయ్య, వేణు, సతీష్, శ్రీను, రవీంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కుర్తిపల్లి గ్రామం, చెల్లోపల్లి గ్రామం రైతులు అందరూ ఆ కుర్తిపల్లిలో పొలాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాటి రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతుకి రైతువారి పట్టాలు ఇప్పించమని చెప్పి మేము నిర్మాప శరత్ కుమార్ రెడ్డి గారు, చెల్లోపల్లి గుజ్జన్న గారు కలుసుకొని మన సర్వేపల్లి శాసనసభ్యులకి కాగాని గోడదగ్గర గారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మేము ఈ మధ్య ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు రైతులకి అనుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే నాగరాజ్ సార్కి వెంటనే ఫోన్ చేసి వాటిని ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఆ రైతుల్ని రైతువారి పట్టాలు ఇచ్చేదానికి సహకరించవలసిందిగా చెప్పినారు. వెంటనే మేము ఎమ్మెల్యే నాగరాజ్ సార్కి రావడం జరిగింది. నాగరాజ్ సార్ వెంటనే మీరు వచ్చి మమ్మల్ని కలిసిన ఎడలా దాన్ని కలెక్టర్ గారికి పంపించి ఆ కుర్తిపల్లి రెవెన్యూ మొత్తం ఏ విధంగా పాస్బుక్ చేయాలి, రైతువారి పట్టాలు ఏ విధంగా ఇప్పించాలని మేము చూస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కుర్తిపల్లి గ్రామంలోని ప్రజల ద్వారా మనం ఎంఆర్ఓ గారికి ఎన్నో ఏడుగా వెంకటగిరి రాజా సోత్రి గ్రామం అండి. అక్కడి నుంచి
రైతు వారి పట్టాలు ఏమని 2000లో గెజిట్ విడుదల చేస్తున్నారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ పాపం రైతులు అమ్ముకోవాలన్నా వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగట్లేదు. తర్వాత ఏదంతా వాటి మీద లోన్లు కానీ ఏమి ఇవ్వట్లేదు. వాటి పట్టాదారు పాత్రలు కానీ ఏమి ఇవ్వట్లేదు. త్వరగా వాటి మీద చర్యలు తీసుకొని రైతువారి పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి సహకరించాలని మేము. కోటలోని ఝాన్సీ పొదుపు గ్రూపు అధ్యక్షురాలు ఏపీఎం కలిసి 130,000 రూపాయల సొమ్మును స్వాహ చేశారని, ఆ మొత్తంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ధనంజయ డిమాండ్ చేశారు. గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొదుపు గ్రూప్ సొమ్ము స్వాహ చేసిన విషయమై వివరించారు. ఈ సమావేశంలో కాళేశ భాస్కర్ గౌడ్, పద్మ, సునీల్, శశి తదితరులు పాల్గొన్నారు. అని ఆమె లీడర్గా ఉంటూ విఓఏ సుజాత అనే అమ్మాయి ఇద్దరు కలిసి 135,000 రూపాయలు ఒకే గ్రూప్లో డబ్బులు ఏమైంది, పొదుపులు కట్టుకుంటున్నాం కదా మేమంతా, ఇంచుమించు 2003 నుంచి పొదుపులు కట్టుకుంటామన్నాము, బ్యాంకులో నా డబ్బులు అంతా ఎప్పుకుంది ఏది అంటే ఎవరైనా ఒకరిద్దరు లేట్గా కట్టేవాళ్ళు ఉంటారు కదా సార్, మీరు అట్లా లేట్గా కట్టు ఉన్నందువల్ల మీ డబ్బులంతా వడ్డీలకి పట్టేసేయడం వల్ల మీ దగ్గర పొదుపుల్లో డబ్బులు ఏమీ లేదు అని విఓఏ సుజాత 10 మంది సమక్షంలో చెప్పడం జరిగింది. లోన్లు ఇస్తానని చెప్పి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు 10 మంది సభ్యులు లెక్కలు తెచ్చుకోవడానికి వెళ్తే ఆ లెక్కల్లో అనురాధ అనే సంఘ లీడర్ అనే అమ్మాయి 46,000 రూపాయలు లోన్ బాకీ ఉంది, పొదుపు డబ్బులు 100,000 చిల్లర ఉంది వీళ్ళు కట్టింది, కానీ బ్యాంకులో మాత్రం ఆ 100,000 చిల్లర లేదు మాయం చేసేస్తున్నారు. తర్వాత లోన్ డబ్బులు 45,000 అనురాధ బాకీ ఉంటే వీళ్ళు కొత్త లోన్లు ఇచ్చేటప్పుడు 45,000 పట్టుకొని 5,000 రూపాయలు అమ్మాయికి ఇస్తారు. యాక్చువల్గా ఇది 10 మందిలో సుజాత విఓఏ లెక్కలు తెచ్చింది, 10 మంది సభ్యుల మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్తే విఓఏ సుజాత అసలు లెక్కలు మోసం చేసింది, ఏడేమి బ్యాలెన్స్ లేదు మీ డబ్బులు అని చెప్పింది. తర్వాత ఏసీ గారికి, గూడూరు మన బ్రోకర్ ఏసీ గారికి రిపోర్ట్ చేస్తే ఆయన నారాయణ అనే వ్యక్తిని ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా పంపించడం జరిగింది. ఆయన లెక్కలు తెలిసి పొదుపు డబ్బులు ఏమీ లేదని చెప్పిన విఓఏ సుజాత తప్పుడు లెక్కలు చెప్పింది కదా, నారాయణ లెక్కలు తెచ్చి 83,000 రూపాయలు పొదుపు డబ్బులు ఉండాలి బ్యాంకులో, ఇది ఎలా పోయింది అని లెక్కలు తెచ్చాడు నారాయణ అని ఆయన. వీటన్నింటినీ కూడా ఆర్టీ యాక్ట్ కింద నేను ఏసీ గారికి ఏపీఎం గారికి పెడుతున్నాను. అయితే ఇప్పుడు ఏసీ గారు ఏపీఎం గారు ఏమంటారంటే ఇంకొక 4-5 గ్రూపులు ఉంటాయి చూడండి, మీలాగా మోసపోయిన గ్రూపులు, ఈ అమ్మాయిని ఇమ్మీడియట్గా తీసేస్తాం అన్నారు ఏసీ గారు. మాదేం ఉద్యోగం చేత వీడియోలో వాళ్ళు, మేము 4-5 గ్రూపులు ఇంటింటికి తిరిగి మా బతుకు తిరిగి మాది ఇంటింటికి తిరిగి మేము 4-5 గ్రూపులు మేము ఏడ సెట్ చేసాము, మా గ్రూప్లోనే ఒక గ్రూప్లో 135,000 తినేశారు కాబట్టి విఓఏ దీనికి బాధ్యురాలు కాబట్టి విఓఏని అనురాధని. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ప్రతిరోజు 1200కు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1299 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,444కి చేరుకుంది. జిల్లాలో కరోనా కేసులు 40,000కు చేరువయ్యాయి. పట్టణాలతో పాటు గ్రామీణ మండలాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిత్యం ప్రజల చుట్టూ 2-3 రెట్ల సంఖ్యలో కరోనా బాధితులు తిరుగుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1299 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజున 1266 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,444కి చేరుకుంది. డిశ్చార్జ్ల సంఖ్య 30,721 పెరిగింది. ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో 8,304 మంది చికిత్స పొందుతున్నారు. గూడూరు మండలానికి చెందిన ఒకరు మృతి చెందారు. గూడూరు పట్టణం మరియు గ్రామీణ మండలంలో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలతో
ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలి. సైదాపురం పోలీస్ స్టేషన్ విధులకు హాజరైన ఎస్ఐ శివశంకర్ రావు, సిబ్బందికి స్వాగతం పలికిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ రామకృష్ణ రెడ్డి. సచివాలయ కార్యదర్శుల పరీక్షకు సిద్ధం కండి, మీడియాకు వివరాలు వెల్లడించిన కమిషనర్ ఓబలేష్. కార్యదర్శులపై దాడులు తగవు, సైదాపురంలో నిరసన ర్యాలీ నిర్వహించిన సచివాలయ కార్యదర్శులు వీఆర్ఓ. ముస్లిం హక్కుల సాధనకు కృషి, గూడూరు ప్రెస్ క్లబ్లో రాపూరు మండల మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కమిటీని ప్రకటించిన రాష్ట్ర నాయకులు. కవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.